సుదైవం ప్రేక్షకులకు నమస్కారం ధర్మబద్ధంగా ఉన్నాం ధర్మాన్ని విడవకుండా ఉన్నాం ఎవరిని మోసం చేయట్లేదు కానీ ఎక్కడా కూడా మా ఆర్థిక స్థితిగతులు పెరగడం లేదు దీనివల్ల మేము ఇంకా స్థాయి చితికిపోతుంది తప్ప పైకి రాలేకపోతున్నాం అనుకునేటువంటి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి మంత్రం అదే శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం అంటాం దీన్ని ఆ శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం ఎక్కడ ఉంది అంటే ఆ వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో ఆ లోపలికి వెళ్ళి తలకనక పైకి ఎత్తి గోడవైపు చూసినట్లయితే అక్కడ ఒక ఐశ్వర్య మహాయంత్రము ఆ యంత్రం కింద ఈ మహామంత్రము రాసి ఉంటాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు కనుక ఈ ఐశ్వర్య మహామంత్రాన్ని అందరూ తెలుసుకొని ధర్మబద్ధమైనటువంటి వ్యాపారం కానీ జీవితాన్ని కానీ చక్కగా నడవడికలో తెచ్చుకుని అలాంటి జీవితాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళకి చక్కగా శ్రేయస్కరంగా క్షేమకరంగా ఉపయోగపడేటువంటి శ్లోకం దీనివల్ల ఐశ్వర్యాభివృద్ధి కలగడంతో పాటుగా మన ఇల్లు మన పిల్లలు మన సంపద కూడా సుస్థిరంగా చక్కగా జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ శ్లోకాన్ని అందరూ కూడా జాగ్రత్తగా చూసి రాసుకోండి ఐశ్వర్య మహామంత్రం శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం అంటాం ఈ మంత్రాన్ని శ్రీవత్సవక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజామ్యహం అనేటువంటి శ్లోకం ఎనిమిది స్త్రీలతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి మహామంత్రం ఈ మంత్రాన్ని రోజు కూడా ఇన్నిసార్లు ఎన్నిసార్లు అంటే మన అవసరం ఎలాంటిదో అన్నిసార్లు కాస్త అవసరం తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఆ డబ్బు అవసరం ఎవరికి ఉండకుండా ఉంటుందండి ధర్మబద్ధంగా సంపాదించాలి అంటే కాస్త బ్రాకెట్స్లో పెడతారు అవసరాన్ని అంతే తప్ప అవసరం ఎంతటిది అనేటువంటి దానికన్నా సరే మనం దిశానిర్దేశం మన జీవితం సుఖప్రదం అవ్వాలి అనుకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ శ్లోకాన్ని రోజు నూటెనిమిది సార్లు పారాయణ చేయడం అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటి విషయం అలాగే ఇంకొక గొప్ప రెమెడీ చెప్తూ ఉంటారు దీన్ని ఒక తెల్ల కాగితంలో నాలుగు వైపులా కూడా చక్క కుంకాన్ని అలది పసుపుని కుంకాన్ని కూడా ఇప్పుడు శుభలేఖలకు ఎలాగైతే పెడుతూ ఉంటామో అలా ఒక పెద్ద పేపర్కి చక్కగా నాలుగు వైపుల ఆ కుంకాన్ని అడ్ది ఎర్ర రంగు పెన్నుతో ఈ ఐశ్వర్య మహామంత్రాన్ని సార్లు కానీ ఐదు వేల సార్లు కానీ అలా రోజుకి సార్లని రాస్తూ పోతే కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఒక సార్లు ఈ నామం లిఖిత నామం అవ్వంగానే చక్కగా దాన్ని పేపర్తో కాల్ చేసి లేదు ఏదన్నా ఒక హోమాలు జరుగుతున్నటువంటి చోట యజ్ఞాలు జరుగుతున్నటువంటి చోట ఆ ధునిలో కనుక దీన్ని వేసి ఆ పేపర్ల వరకు ఉన్నటువంటి ధునిని ఇంటికి తెచ్చుకొని చక్కగా దాన్ని రోజు బొట్టు పెట్టుకున్నా చాలా మంచిది లేదు ఇంట్లో చేయాలి మాకు అలాంటి చోట్ల వెళ్తే అందరూ ఒప్పుకుంటారు ఒప్పుకోబోరు అలాంటి దానికన్నా మంచి రెమడి చెప్పండి అనుకున్నట్లయితే ఇంట్లో ఆవు పిడకని అంటే పిడక ఎప్పుడొస్తుంది అంటే గొబ్బెమ్మలు పెడితే ఆవు పేడతో ఆ గొబ్బెమ్మల్ని పిడకలు చేస్తే అది ఆవు పిడక అవుతుంది ఆవు పిడకని చక్కగా కర్పూరం బిళ్ళలతో చక్కగా వేడి చేసి దాన్ని వెలిగించి దాని మీద ఈ పేపర్లన్నింటినీ సిరాతో రాసినటువంటి పేపర్లన్నింటిని కూడా చక్కగా వెలిగించి దాన్ని హుతం చేసి దాన్ని విభూతిగా మారుతుంది పేపర్ అంతా కూడా నల్లగా విభూతికి మారిపోతుంది దాని చక్క చేత్తో చక్కగా చిదిమేసి అచ్చు విభూదిలానే తయారవుతుంది ఆ విభూతిని కనుక ఇక్కడ నుదురు మధ్యలో పెట్టుకుని కొన్నాళ్ల పాటు చూసినట్లయితే మీకు అనూహ్యంగా ఐశ్వర్యం అనేటువంటిది పెరిగేటువంటి స్థితి లభిస్తుంది కనుక ఈ రెండు రెమెడీస్ని రోజు పారాయణ చేయడం జపం చేయడం దాంతోపాటుగా లిఖిత జపం చేస్తూ పోవడం అంటే రాస్తూ ఆ నామాన్ని చక్కగా చదువుతూ ఉండడం ఈ రెండు రెమెడీస్ పొద్దున ఒక విషయం రాత్రి ఒక విధానం చక్కగా రెండింటినీ పాటిస్తూ గనక కొన్నాళ్ల పాటు జీవితాన్ని గడిపితే అద్భుతమైనటువంటి యోగం ప్రతి వాళ్ళకి సిద్ధిస్తుంది అని చెప్పడంలో ఎట్టి సందేహమూ లేదు కనుక ప్రతి వాళ్ళు ప్రయత్నించండి అద్భుతమైనటువంటి ఐశ్వర్య యోగాన్ని పొందేందుకు మార్గం సుగమం చేసుకోండి వచ్చే ఎపిసోడ్లో మరో విషయంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్కారం ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్